కాసాని జ్ఞానేశ్వర్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కొన్ని మాటలు మేము ముందుంచాలని గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ తెలుగుదేశం నూతన రథసారథి కాసాని జ్ఞానేశ్వర్ గారికి పొలిటి బ్యూరో సభ్యులు రావుల రెడ్డి గారికి అరవింద్ కుమార్ గౌడ్ గారికి బక్కన్ నరసింహులు గారికి సమన్వయకర్త కమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి చిలివేరు కాశీనాథ్ గారికి సెంట్రల్ కమిటీ సభ్యులకు రాష్ట్ర కార్యవర్గానికి పార్లమెంటు అధ్యక్షులకు అనుబంధ సంఘాల అధ్యక్షులకు గ్రామాల నుంచి గ్రామాల గడపల నుంచి తండాల నుంచి తాలూకాల నుంచి ప్రమాణ స్వీకారోత్సవానికి పచ్చ జెండాలతో పైన వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు హారతుల చేత సోదర భావాల చేత మమత మమకారాల చేత అదరాభిమానాల చేత స్వాగతం సుస్వాగతం అని సందర్భంగా గుర్తు చేస్తున్నా తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి తెలంగాణ గడ్డ తెలుగుదేశం అడ్డా చేయడం కోసం పునరంకితం అవుదాం పునర్నిర్మిద్దామని సందర్భంగా గుర్తు చేస్తున్న సోదరులారా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు మూఢనమ్మకాలు నిరక్షరాస్యత నిరుద్యోగం ఆకలి కేకల చేత అందని వైద్యం చేత ప్రజలు అసూలు బాసుతుంటే కన్న తల్లి పాత తీర్చ కదలరాని తనవిడేలా నా జాతిని సేవించని ఈ జన్మం నెత్తనేలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తరించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశాడు తెలుగుదేశం పార్టీ పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల అభివృద్ధి కోసం పుట్టినటువంటి పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తున్న భూస్వాములు వాస్వాములు జమీందారులు జాగిర్దార్లు ఇవాళ పటేళ్లు పటువార్లు దేశ్ముఖులు దేశ్ పాండేలకు వ్యతిరేకంగా గడీల రాజ్యాన్ని అంతం చేసి గరీబోల రాజ్యాన్ని తెచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ దాని ఈ సందర్భంగా చేస్తున్నా అందుకనే గుక్కెడు నీలు లేక బుక్కెడు మెతుకులు లేక బక్కపానాలకు బారుడు బట్టలు లేక గుడ్డి దీపాలతో గడ్డు కాలు మనమిచ్చే గరీబోళ్ళ బిడ్డల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదవాడి గుడిషని కార్మికుడి చక్రాన్ని కర్షకుని నాగలి పెట్టి ఇవాళ పసుపు జెండా పెట్టాడు పసుపు స్వచ్ఛతకు పవిత్ర నిదర్శనం తెలుగుదేశం జెండా పసుపు పండిన మామిడి పసుపు తలంబ్రాలు పసుపు ఉదయిస్తున్న సూర్యుని కిరణాల పసుపు జ్వలించే జ్వాల అంచో పసుపు మనం ఎత్తిన జెండా పసుపు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులారా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అనునిత్యం పేదల కోసం ఆలోచించాడు అవాలా పక్కా గృహాలకు శ్రీకారం చుట్టాడు వానకు నాని ఎండకు ఎండి చలికి వనికి నిల్వ నీడలేక ఫుట్పాత్ర పైననో పైననో పూరికుడు తల తలదాచుకుని తలడిల్లే గుడులేని జనాన్ని గుండెల కత్తుకొని పక్కా గృహాలకు శ్రీకారం చుట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా రెండు రూపాయల కిలో బియ్యం ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల కింద మనం ఇస్తే ఇవాళ దేశం పార్లమెంటులో బిల్లు పెట్టి ఆహార భద్రత చట్టం తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఈ దేశం ఇరవై సంవత్సరాల తర్వాత ఆచరించేటువంటి పరిస్థితి ఉందా లేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ముప్పై సంవత్సరాల కిందే మహిళలకు ఆస్తిలో హక్కిచ్చాం ముప్పై సంవత్సరాల తర్వాత పార్లమెంట్ లో బిల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా ఇవాళ దేశంలో ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు నా దేశం గొప్పది మా దేశం వ్యాక్సిన్ కనుక్కున్నది కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత ప్రపంచ చిత్రపటంలో మేమున్నామని ఇవాళ ఎలిగెత్తి చాటుతున్న ప్రధానమంత్రి నుంచి పార్లమెంటు సభ్యుల వరకు అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఆ మొక్క నాటింది మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా ఇవాళ దేశం తలెత్తుకునేటువంటి వ్యాక్సినేషన్ కు మూల కారణం నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు దూర దృష్టి వల్ల ఇది సాధ్యమైందని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకే తెలుగుదేశం పార్టీ గ్రామాలకు రోడ్లు రవాణా త్రాగునీరు సాగునీరు ట్రాన్స్ఫార్మర్లు స్టేషన్లు పాఠశాలలు ప్రహరీ గోడలు షాదికానలు దవాఖానలు ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని సందర్భంగా మనవి చేస్తున్నా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ నిమ్న జాతులు ఉన్నారు వాళ్ళకు కనుక విద్యను అందిస్తే వాళ్ళు అద్భుతంగా రాణిస్తారని విద్యకు ప్రాధాన్యత ఇచ్చి అక్షరం అభివృద్ధికి మూలం అది అందరికి అందించడమే లక్షణమని నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు ఇరవై మూడు వేల పాఠశాలలు ఒకవేళ నలభై ఏడు ఉర్దూ పాఠశాలలు నలభై రెసిడెన్షియల్ పాఠశాలలు నాలుగు వేల మూడు వందల యాభై రెండు అప్పర్ ప్రైవేట్ స్కూళ్ళు తొమ్మిది వందల ఆరు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూడు వందల అరవై రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నూట ముప్పై ఒక్క ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు పన్నెండు వందల తొంభై ఐదు డిగ్రీ కళాశాలలు రెండు వందల డెబ్బై ఐదు బీఈడి రెండు వందల డెబ్బై ఆరు ఎంసీఏ రెండు వందల ఆరు ఎంబీఏ నూట ఎనభై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు ఇరవై ఏడు ఫిజియోథెరపీ కాలేజీలు ముప్పై ఒక్క నర్సింగ్ కాలేజీలు ముప్పై ఒక్క ఫార్మసీ కాలేజీలు పదహారు డెంటల్ కాలేజీలు పదహారు నెద్రోపతి కాలేజీలు పద్నాలుగు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష అరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాడు అరవై వేల విద్యా వాలంటీర్ల నియామకం చేశాడు కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల మండలానికి ఒక జూనియర్ కళాశాల రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కళాశాల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాడు ఇలా పదిహేడు శాతం అక్షర శాతాన్ని పెంచి అక్షరం అభివృద్ధికి మూలం చేస్తే పదిహేడు శాతం అక్షరం పెంచింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్మును మనకు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్ చేయడం వల్ల టెలికమ్యూనికేషన్ డెవలప్ అయింది టెలికమ్యూనికేషన్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది ఇన్సూరెన్స్ డెవలప్ అయింది రీటైల్ రంగం డెవలప్ అయింది పర్యాటక రంగం డెవలప్ అయింది రెస్టారెంట్లు బార్లు రెస్ట అన్నీ కూడా అద్భుతంగా ఇవాళ అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం అందుకని ఇవాళ మనం అందరం కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను పుచ్చుకున్న చంద్రబాబు నాయుడు వల్ల ఇలా హైదరాబాద్కు ఆదాయం పెరిగింది ఇయాల చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇన్ఫోసిస్ ఐఆర్డిఏ ఇవాళ ట్రిపుల్ ఐటీ వచ్చింది ఐఎస్బి వచ్చింది నల్సారు వచ్చింది నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చింది శిల్పారామం వచ్చింది హైటెక్ సిటీ వచ్చింది ఇవాళ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ వచ్చింది అవుటర్ కంకురార్పణ చేశాము ఎయిర్పోర్ట్లు కట్టాము ఇవాళ మెట్రోకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ సందర్భంగా మనకు చేస్తున్నా అందుకనే గతంలో పందుల కాసేదైనా పర్మనెంట్ నౌకర్ ఉండాలి గాడిది పనుల మీద గవర్నమెంట్ కోలు ఉంటేనే పిల్లనిచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇలా ఐటీ ఉద్యోగం ఇస్తే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను విద్యార్థి అధ్యక్షునిగా పోయి విద్యార్థిని లక్ష్యమైంది అని అడిగితే విద్యార్థి చెప్పాడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు అనడు ఇదేంద్ర నాయన జర డికోడ్ చేసి అంటే ఆరంటే అంటే ఆరంకెల జీతం లక్ష రూపాయలు ఐదు అంటే వారానికి ఐదు రోజులే పద్దీరాలు ఉండాలి నాలుగు అంటే నాలుగు గిళ్ళల బండి కారు ఉండాలి మూడు అంటే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి రెండు అంటే ఇద్దరు పిల్లలు ఉండాలి ఒకటి అంటే ఒక భార్య ఉండాలి ఇవన్నీ ఉండాలంటే ఐటీ సల్లగా ఉండాలి ఐటీ ఉండాలంటే పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూశాం అందుకనే సోదరులారా మనం ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి మీద మనం మీద విషయం జమ్ముతుంటే మనం గొంతెత్తలేకపోయాం ఇవాళ తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తెలంగాణ నీటి పారుదలకు ప్రాధాన్యత ఇచ్చాం ఇవాళ కోస్తాంధ్రకు రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయిస్తే రాయలసీమలకు మూడు వేల ఐదు వందల పది కోట్లు కేటాయిస్తే అత్యధికంగా తెలంగాణకు నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు కేటాయించాడు అటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూశాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలంలోనే తెలంగాణ ఇరిగేషన్కు అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి చరిత్ర అందుకనే దేవాదుల కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్సాగర్ అన్నం మనం వచ్చాకే ప్రారంభించాం ఎస్ఆర్ఎస్సి స్టేజ్ వన్ స్టేజ్ టూకు పదిహేను వందల కోట్లు కేటాయించాం రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లతోటి మధ్యతరా ప్రాజెక్టులైన సాత్నాల చమరవాగు వట్టివాగు గుడ్లవాగు ఇలా ఎర్రవాగు కౌలాసనాల తారిపేరు వంటి ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర కానీ మనం చెప్పుకోలేనటువంటి పరిస్థితి కరువు వల్ల ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఈ ప్రజలారా ఒకసారి ఆలోచించి సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టాం మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాం మహిళలకు రాజకీయ చైతన్యం ఇచ్చాం ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చాం అనేక మంది లీడర్లను తయారు చేశాం బడుగు బలహీన వర్గాల గొంతుకై నిలిచాం ఈ పార్టీ మీద ఎందుకు కక్ష కట్టారు ఈ పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఈ పార్టీ లేకుండా చేయాలంటే ఇది బడుగు బలహీన వర్గాల గొంతుక అనేటువంటి జరుగుతున్న పోరాటంలో మనం గొంతెత్తాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగా వడ్డల లంబాడ గోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైశా యాదవ వడ్రంగి నేతా గీత కార్మిక ఖర్చుగా పడుగు బలహీన వర్గాల రాజకీయ పునాదులకు తెలుగుదేశం కారణం కాదా అని సందర్భంగా మనవి చేస్తున్నా కొందరు అవసరాల కోసమో అవకాశాల కోసమో పదవుల కోసమో పైసల కోసమో పార్టీలు మారవచ్చు కానీ వాళ్లకు ఎప్పటికీ కూడా గుర్తుంటుంది ఈ గడ్డ మీద ఈ పార్టీ అవసరం ఉంది 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 పంతొమ్మిది వందల ఎనభై రెండుకు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇవాళ చూసాం తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తాయి ఇవాళ ఎవరికి రాలే ఇంట్లో ఐదు ఉద్యోగాలు వచ్చినాయి అయ్యా కల్వకుంట్ల రావు గారు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నూట యాభై మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకురు ఖమ్మంలో సోండు సాహెబ్ నిజామాబాద్ జిల్లాలో నవీన్ నాగర్ నాగర్కర్నూలో గణేష్ చారి వనపర్తిలో కొండల్ నగర్ జిల్లాలో కృష్ణ నారాయణ రామకృష్ణ ఇవాళ చండూరులో పాకా శ్రీకాంత్ ఇవాళ బయ్యారంలో ముత్యాల సాగర్ ఇట్లా చెప్పుకుంటా పోతే నూట యాభై మంది అమరులు ముప్పై పదుల వయసులో ఉస్మానియా యూనివర్సిటీల నిదుటి మీద ముడతలు వస్తున్నాయి నీ మంత్రులకు తిని తిని అలా నడుం మీద మడతలు వస్తున్నాయా లేదా అని ఈ సందర్భంగా చాలా సూటిగా అడుగుతున్నా ఇటువంటి పరిస్థితులలో నిరుద్యోగుల గురించి ఆలోచించమని కూతురు ఎంపీగా ఓడిపోతే ఖాళీగా లేదని ఎమ్మెల్సీ ఇచ్చిండు అరే ఎంట్రన్స్లో ఫెయిల్ అయినోనికి మేనేజ్మెంట్ కోటల సీటు తెచ్చుకున్నట్టు కూతుర్ని ఇచ్చిన నీవు మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఆలోచించాలా లేదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనం నిత్యం సంఘర్షించాలి తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పని పనిచేస్తున్నటువంటి పార్టీ ఉంది చాలామంది అన్నారు తెలంగాణ రాష్ట్రం రాగానే మా బతుకులు మారుతాయని ఇవాళ చూడండి ఐటీల నాడుతో వచ్చిండ్రు ఓటర్లలో వరి వాళ్ళు వచ్చిండ్రు వ్యాపారంలో రాజస్థాన్ వాళ్ళు వచ్చిండ్రు ఇలా రైల్వేలలో బీహార్ వాళ్ళు వచ్చిండ్రు ఆంధ్ర వాళ్ళకు తిట్టు మిగిలినవి తెలంగాణలకు తిప్పలు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా మాట్లాడేది చాలామంది ఉన్నారు కాబట్టి ముగిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ